నమస్తే అండి. మన గ్రూప్లో ఎవరో ముందుగానే పెట్టారు, హెచ్చరించారు అకాల వర్షాలు పడతాయని. 17, 18, 19 ఈరోజు 19వ తారీఖు అకాల వర్షం పడింది ఆల్రెడీ. ఇగో నా వెనకాల చూస్తున్నారు కదా మీరు, ఇది నవారా చేను ఆల్రెడీ ఒరిగిపోయింది. పంట ఇంకా 15 రోజుల్లో కోత కోయాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈత ఈనేసింది, పాలు పోసుకుంటుంది మొత్తం అంతా. చూడొచ్చు మొత్తం పొలం అంతా ఒరిగిపోయింది అనమాట, చూస్తున్నారు కదా. ఈ కొంతవరకు ఇక్కడ మాత్రం బాగుపడింది, చేను మొత్తం ఒరిగింది. ఇది కొంచెం ఒక అరడుగు ఎత్తు ఉండాలి, ఒరిగిపోయింది పక్కకి చేను అంతా. ఈ పక్కన చేలు ఉన్నాయి, నార్మల్ చేలు. ఈ ఘనజీవామృతం తడిసిపోయింది. నవారాతో వచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే ఇదే అండి, చేను కొంచెం ఏ మాత్రం కొంచెం గాలి వాన వచ్చినా కానీ పడిపోతుంది అనమాట. దీనికి ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నా కానీ, మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నా కానీ, ఇది చేను పరంగా పొలం మొక్క పరంగా అయితే చాలా వీక్గా ఉంటుంది అనమాట ఇది. అందుకని ఎందుకంటే తక్కువ రోజులు పంట, దాని మీద బలంగా ఉండదు. పైన గెలేమో బరువుగా ఉంటుంది, గింజలు బరువుగా ఉంటాయి, కానీ కాండం మాత్రం చూడండి చాలా సన్నగా ఉంటుంది. చూడండి ఇది గింజలు బరువుగా ఉంటాయి, ఇటు సైడ్ తిప్పుతా, గింజలు బరువుగా ఉంటాయి కానీ కర్ర మాత్రం చాలా సన్నగా ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే చేను ఒరిగిపోయే ఛాన్సెస్ 99% అనమాట ఇంకా చేనుకి. ఇది నేను కూలీలు ఖర్చు తగ్గుతుందని చెప్పి ప్యాడీ రేపర్తో కొయ్యించుదాం అనుకున్నాను, కానీ ఈసారి ప్యాడీ రేపర్తో అయ్యేలా లేదు, మళ్ళీ ఖర్చు చరమామూలే. ఇదండి పరిస్థితి ప్రస్తుతానికి. నవారాతో ఇబ్బంది ఏంటంటే ఇవే అనమాట, మన శ్రమని, ప్రకృతి వ్యవసాయకులు పడే శ్రమని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. చూడండి చేను మొత్తం పడిపోయింది అనమాట, ఒరిగిపోయింది పక్కకు ఒరిగిపోయింది. నేను మీకు డిఫరెన్స్ చూపిస్తాను, పక్కన చేనుకి మన పొలానికి, ప్రకృతి వ్యవసాయం నవారా పొలానికి హైట్ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇది చూస్తున్నారు కానీ ఇది నార్మల్ వ్యవసాయం అండి, రసాయనిక వ్యవసాయం.